అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాష్ట్రంలో విజయవాడ నగరంలో దివ్య తేజస్విని అనే అమ్మాయి పైన అతి దారుణంగా ఇంటికి వెళ్ళి మరి హతమార్చాడు ఒక ప్రేమోన్మాది అయితే వీళ్ళకి ఇంతకు ముందే పరిచయాలు ఉన్నాయా లేదంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా లేదంటే గతంలో వీళ్ళకి ఇంట్లో తెలియకుండా పెళ్ళి జరిగిందా అనే విషయాల్ని పక్కన పెడితే ఈరోజు మన రాష్ట్రంలో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్లు ముఖ్యంగా పోలీస్ స్టేషన్లు ఏ ఏ మాత్రం చేస్తుంటే ఇట్లాంటి దారుణాలు ఇంకా చేయగలుగుతారండి అలానే ఇప్పుడు అక్కడ స్థానికులు చెప్పిన విషయాన్ని బట్టి చూసుకుంటే కనుక అక్కడ గంజాయి కూడా అక్కడ ఉన్న కుర్రవాళ్ళల్లో చాలామంది గంజాయికి ఎడిక్ట్ అయి ఉన్నారని నుంచి పోయే అమ్మాయిలనే కాదు పెళ్ళైన వివాహిత మహిళల్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి స్థానికులే స్వయంగా ప్రెస్కి చెప్తా ఉన్నారు అలాంటప్పుడు మీడియా వాళ్ళు కూడా ఈరోజు ఒక ప్రముఖ మీడియా షూట్ చేసిన విధానం చూస్తే కనుక ఇది దివ్య రూమ్ ఇక్కడి నుంచి ఆయన రావడానికి చాలా దగ్గర దగ్గర ఇల్లులు ఉన్నప్పుడు కూడా ఆయన అంత ధైర్యంగా ఎట్లా రాగలిగాడు అని చెప్పి ఆ వేని మొత్తం మ్యాప్ గీసి చూపిస్తున్నారు కదండి అట్లాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లోని మనం ఎలా ఉండాలి ఓరల్స్ ప్రభుత్వం ముందు ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటే కనుక ఇట్లాంటివి స్టాప్ అవుతాయి అన్న విషయాన్ని ప్రతి సంఘటన జరిగినాక మీరు చెప్పితే మీడియా సోదరులు చెప్పితే కనుక ఇక్కడ వరకు రాదు కదండి మీరు వెళ్ళి అక్కడ కెమెరాస్ పట్టుకొని మీ రిపోర్టర్స్ని పంపించి మీరు ఫోన్ లైన్లో ఉంటూ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది చుట్టూ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఏ రకంగా ఈ ప్రేమోన్వాది అక్కడి వరకు చేరుకోగలిగాడు ఈ అఘాయిత్యానికి పాల్పడగలిగాడు అన్న విషయాన్ని ఆరా తీసే బదులు మున్ముందు ఇటువంటి ప్లేసెస్లో ఇట్లా జరగకుండా మీరు చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి సూచనలు ఎందుకు ఇవ్వట్లేదండి ఏ ఏ న్యూస్ అయినా కానీ అండి ఈరోజు దివ్య విషయంలో కానీ ఇంతకు ముందు జరిగిన విషయాల్లో కానీ రెండు మూడు రోజులు పబ్బం గడుపుకునే విధంగా కాకుండా న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి తోడుగా ఉంటూ న్యాయం జరిగే వరకు కూడా పేరెంట్స్తో పాటు సొసైటీ అండ్ మీడియా ఫైట్ చేస్తూ ఉంటే ఇట్లాంటి విషయాలు మునుముందు తగ్గుముఖం పట్టే అవకాశాలు చాలా చాలా కల్పిస్తున్నాయి సో అట్లాంటప్పుడు వీళ్ళకి ముఖ్యంగా ఈ కేసు విషయంలోని ఈ విషయంలో మనం మాట్లాడుకోగలిగితే కనుక వాళ్ళ మదర్ కూడా అప్పుడే వాలంటీర్ వచ్చారని చెప్పి కింద ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆమె కిందకు దిగారని చెప్పి మనం విన్నాము అంటే వాడు ఎంత కీన్గా ఈ అమ్మాయి ఒంటరిగా ఉండడాన్ని గమనించి వచ్చాడండి అండ్ అలానే ఎంత తెలివైన వాడు అంటే కనుక ఆ అమ్మాయి ఆత్మహత్య యత్నం చేసుకుందని చెప్పి కొన్ని మీడియా ఛానల్స్ కూడా నిన్నటి వరకు కూడా అలానే ప్రచారం చేశాయి ఆ అమ్మాయి ఆల్రెడీ యత్నం చేసుకుంటుంది ఈలోపు ఈ అబ్బాయి వెళ్ళి వాగ్వాదానికి దిగారు ఈలోపు ఇట్లా జరగకూడదు జరిగింది అని చెప్తా ఉన్నారు మరి వాడు హత్య చేశాక ఫ్యాన్కి ఒక శారీని వేలాడిదీసి ఆ అమ్మాయి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పుడు అది కూడా మనం గ్రహించలేకపోతే ఎట్లా అండి ఫింగర్ ప్రింట్స్ లేవా అండ్ అన్నిటినీ పక్కన పెడితే ఏడు రోజుల్లో ఇట్లాంటి విషయాల్ని విచారం జరిపే విధంగా అట్లానే పద్నాలుగు రోజుల్లో నిందితులకి శిక్ష పడే రకంగా చేయమని చెప్పి మనము ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఈ త్రీ ఫిఫ్టీ ఫోర్ జీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ బిల్లులను కూడా ఐ మీన్ సెక్షన్స్ని కూడా అందులో ప్రస్తావించి బిల్లును అమలు చేస్తే ఈరోజు దాన్ని సవరించుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తిరిగి బిల్లుని పంపించిన పరిస్థితి నిన్న ఒక పక్క ఇట్లాంటి దారుణం జరిగితే ఇమ్మీడియట్గా దీన్ని నెక్స్ట్ డే ఇట్లాంటి బ్యాడ్ న్యూస్ విన్నాం అంటే దిశ చట్టాన్ని వెనక్కి పంపించేసింది కేంద్ర ప్రభుత్వం అంటే ఇందులో తప్పి ఎవరిది నిజంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు సవరణలు చేసుకోవాల్సిన అవసరం బిల్లులో ఉందా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో క్లియర్ ఇచ్చిన బిల్లునే వాళ్ళు వెనక్కి పంపించారా అనే క్లారిటీని నిజంగా ఈరోజు హోమ్ మినిస్టర్ ఒక మహిళ కావడం ఆవిడ నిజంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇట్లానే కంటిన్యూ అయితే మొన్న ఒక రాష్ట్రంలో అలానే నాలిక తెగ్గోసి ఆ అమ్మాయిని నానా రకాలుగా హింసపెట్టి చంపితే ఒక అన్న ఫేస్బుక్లో ఏం కమెంట్ చేస్తాడండి అమ్మ మీరు బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతే తల్లినో తండ్రినో అన్ననో తమ్మునో తీసుకొని వెళ్ళండి అంటున్నారు సరే అన్న అలానే ప్రతి ఒక్క అమ్మాయి అలానే చేస్తుంది ఏడు దాటితే మేము ఇల్లు దాటం అలాంటి పరిస్థితులు ఎన్ని కేసుల్లోని భర్త ముందే అత్యాచారం చేసిన వాళ్ళు లేరు అడ్డొస్తే తల్లిదండ్రులనే నరికేసిన చరిత్ర ఇదే రాష్ట్రాల్లో మనం ముందు ముందు ఐ మీన్ చాలాసార్లు చూసాము అండ్ ముందు ముందు జరిగే అవకాశం కూడా మనకి ఈరోజు కనిపిస్తుంది ఎందుకంటే నిన్న ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఆ ప్లేస్లోని దివ్య తేజస్వి మదర్ కానీ ఉండుంటే ఆ అమ్మాయి అమ్మాయి మీదే కాకుండా అడ్డొచ్చిన వాళ్ళ మదర్ మీద కూడా దాడి చేసిన అవకాశం ఉంది కదా సో ఇట్లాంటివి మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేస్తున్నామా లేదా అన్నదాన్ని పక్కన పెడితే వాళ్ళు స్థానికులు క్లియర్గా చెప్తున్నారండి ఒక రోడ్ ఏదో వేశారు దాని తర్వాత డౌన్లోని అందరూ కూడా ఒక గ్రూప్స్ లాగా ఫామ్ అయ్యి గంజాయికి ఎడిక్ట్ అయ్యి అండ్ చాలా ధైర్యంగా ఫోనుల్లో మాకు ఇన్ని ప్యాకెట్స్ కావాలి అని చెప్పి గంజాయి ఆర్డర్ ఇచ్చుకుంటున్నారంట అండి అది మన రాష్ట్రంలో ఏంటండి ఇది వివాహితుల్ని కూడా కమెంట్ చేస్తూ ఉన్నారంట ఈ ఎవరైతే హత్య చేశారో ఆ అబ్బాయి కూడా ఇందులో అబ్బాయికి చిన్నస్వామి అని కూడా పిలుస్తారంట ఈ అబ్బాయి కూడా ఆ గుంపుల్లో ఒక వ్యక్తిగా కూడా ఆమె చెప్పడం జరిగింది నిన్న అట్లనే ఈ దివ్య తేజస్విని అనే వ్యక్తి ఆ అమ్మాయి పేరెంట్స్తో తప్పితే ఎవరితోని బయటకు వెళ్ళేది కాదంట అండ్ ఆ అమ్మాయి ప్రేమించడం తప్పని ఎవరూ చెప్పట్లేదండి ప్రేమించడం ఏ రోజు కూడా తప్పు కాదు కాకపోతే ఇంట్లో ఒప్పించి పెళ్ళి చేసుకోవడం ఒక చాయిస్ ఆర్ఎల్స్ వాళ్ళ ఇష్టప్రకారమే మనం ఫోటోల్లో ఏ రకంగా అయితే చూస్తున్నామో వాళ్ళ ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నా సరే దాన్ని ఒక రైట్ ట్రాక్లోకి తీసుకెళ్ళగలిగే విధంగా వాళ్ళు చేసి ఉండాల్సింది ఇఫ్ ఎట్ ఆల్ ఈ అమ్మాయికి నిజంగా అబ్బాయి ఈ అమ్మాయి చూసుకుంటే బీటెక్ చదివిన స్టూడెంట్ అండి అబ్బాయి చూసుకుంటే పెయింటింగ్ పనులు చేసుకుంటూ ఉంటాడంట ఇక్కడ ఎవరి స్థాయిని కించపరిచే ఉద్దేశం కాకపోయినా మరి ఆ అమ్మాయి ఫర్దర్గా ఫ్యూచర్ కోసం ఆ అమ్మాయి సెక్యూరిటీ కోసం ఆలోచించుకొని ఏదైనా డెసిషన్ పేరెంట్స్తో కలిపి తీసుకునే గ్యాప్లోనే నిజంగా ఈ వాగ్వాదం జరిగిందా అండ్ ఇంకో విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ కేసు విషయంలో ఎవరు కూడా స్పష్టంగా మాట్లాడట్లేదు అన్న విషయం అయితే ఈరోజుకి మనకు అర్థమైపోతుందండి ఎందుకంటే కనుక దివ్య వాళ్ళ బ్రదర్ స్వయాన నాకు ఈ పర్సన్ తెలియదని ఫస్ట్లో అన్న పరిస్థితిని చూసాము అట్లనే ఇదే విషయం పైన వరల్స్ ఏదో విషయం ఇంకేదో విషయం పైన మొత్తానికి దివ్య వాళ్ళ ఫాదర్కి ఈ ఎవరైతే హత్య జరిపారో ఆ అబ్బాయికి కూడా వాగ్వాదం జరిగింది అనే విషయాన్ని కూడా ఆయన నోటితోనే చెప్పడం జరిగింది సో పోలీసులు నిజంగా ఈ దిశ చట్టాన్ని మనకి దిశ చట్టాలే అవసరం లేదండి మనకు ఉన్న చట్టాలనే మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఎవరైతే హత్యలకు పాల్పడుతూ ఉన్నారో ఎవరైతే ఇలా రేపులకు పాల్పడుతూ ఉన్నారో ఎవరైతే ఇలా డొమెస్టిక్ వైలెన్స్లు దౌరీ హెరాస్మెంట్లు నచ్చకపోతే డివార్జిట్ చేయడాలు యోస్ మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైరీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది అలా ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కుట్టడం అస్సలు మర్చిపోవద్దు